హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైలజా రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమోటాలతో చాలా తక్కువ టైంలో సింపుల్గా టేస్టీగా టమోటా కర్రీ తయారు చేసుకోవచ్చు సింపుల్గా టేస్టీగా టమోటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఐదు లేక ఆరు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకోండి ఆవాలు బాగా చిట్పటలాడాలి ఆవాలు బాగా చిట్పటలాడిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులో పదిహేడు నుంచి ఇరవై వరకు పొట్టి తీసిన వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవడం వల్ల మనం తయారు చేసుకునే టమోటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ కిలో టమోటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను టమాటా కర్రీకి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని సాల్టు పసుపు టమాటా ముక్కల్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి మూత పెట్టేసి టమోటా ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు లేక మూడు నిమిషాలు ఉడికించుకుంటే టమాటా ముక్కలని చాలా మెత్తగా ఉడికిపోతాయి ఇలా మెత్తగా ఉడికించుకునే టమోటాలని ఇలా గేటితో మెత్తగా చేసుకోండి ఇందులో హాఫ్ స్పూన్ కారపొడి ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను పావు స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోండి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను మనం వేసుకున్న ధనియాల పౌడర్ కారపొడి గరం మసాలా పౌడర్ టమాటో ముక్కలు పట్టాలంటే ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి మూత పెట్టేసి మూడు లేక నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి చూసారుగా చాలా చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని టమాటా కర్రీ మనకి రెడీ అయిపోయింది ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి వేడివేడి అన్నంలోకి మనం తయారు చేసుకున్న టమోటా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమోటా కర్రీ చపాతీ రోటీ ఇడ్లీ దోశలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి